ఆలోచించి ఆచితూచి ఓటేయకపోతే, ఎమోషనల్ గా ఓటేస్తే మా కులమనో మా వర్గమనో మాకెందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. నా బాధ, నా భయం అదే. ఆ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్ కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు. పాపం కంట్రోల్ నేను ఏమనుకుంటాను, జగన్ కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నాకు నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు అపాప ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినాక నా కోపం రాదు. కానీ అకారణంగా, అన్యాయంగా, దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పీఎస్ సోదరులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు, నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను. రెల్లి కులస్తులకి నేను, ఎందుకంటే అణగారిన వర్గాలకి, అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం. రాజానగరం అనగానే నాకు వచ్చింది, నేను చూసింది జిల్లాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం, అతిపెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు. మూడు ఇళ్ళు తీసుకొని మరి ఇక్కడ